ఇందాక ట్రైలర్ చూడగానే నాకేమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీలాగా అనిపించింది నాకైతే. చలికాలం, అందులో ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుందనేది నాకు నా భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మనకు కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్లో చూస్తేనే కథ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా మనకు అర్థమైంది. హీరో గారు అయితే ఇంతకు ముందు సినిమాల్లో కూడా చాలా గ్లామర్గా ఉన్నారు, ఇందులో చాలా బాగున్నారు, మంచి క్యారెక్టరు. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే హిందీలో ఆయన ఏజ్డ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, ఏజ్డ్ క్యారెక్టర్ లాగా మెయిన్ నైన్ ఇది కాదు. అలాగే అశోక్ గారికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ సినిమాతో చాలా బాగా మంచి పేరు వస్తుంది. మరి మొన్న చేసిన మధురపూడికి రామ అనే నేను అనేది కూడా బాగా సక్సెస్ అయింది. రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తెలుగు నుంచి మూడు సెక్టర్లు తిట్టే ఆ మూడులో ఒక చిత్రం అది. చూసిన రోజు నేను చెప్పే సినిమా చాలా బాగా తీశారండి, బాగుంది అని చెప్పి. డెఫినెట్గా అక్కడ రాజస్థాన్లో తీసే ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా మల్లిగారికి మీకు కూడా చెప్తున్నాను. అందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. ఇప్పుడే అంటున్నా రియల్ ఎస్టేట్లో మొదట నేను వచ్చాను, ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు. శివగారు వచ్చారు, మరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా వస్తున్నాం. ఎందుకంటే రైల్ ఎస్టేట్ నుంచే వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు మార్కెట్లో ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇది ఈ సినిమా శివగారుది ఇంతకు ముందు చేసిన సినిమాలన్నింటిలోకి కూడా హై బడ్జెట్తో తీశారు. ఇది చాలా వాల్యూస్ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా బెస్ట్ సినిమా అవుద్ది, మంచి కమర్షియల్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించిన నటీ నటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే రేపు మీరందరూ మా సినిమా చూస్తారు కాబట్టి నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాఘవరెడ్డి మా అల్లుడే ఎవరో అనుకుంటున్నారేమో. సినిమా చాలా బాగుంది. మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే తిట్టకండి థియేటర్లో. ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూశాక నాకు అర్థమైంది. అంతకుముందు తొందరపడతారని తెలియదు. చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది. అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా. అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా ఇలా వస్తారు, వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉన్నట్టు. కొంచెం ఉందో ఎక్కువ ఉందో నేను చూడలే, తిట్టకండి. మళ్ళీ సినిమా చూసాక మళ్ళీ మీ 50 రోజులు ఆడిచ్చండి, మీరు చాలే మాకు. కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి. మంచి ప్రొడ్యూసర్లు, మంచి సినిమాలు ఇవ్వడానికి మీరు అంతో ఇంతో హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్లు నిలబడతారు. ఇంక మంచి కథలు, మంచి సినిమాలు వస్తాయి. అన్నీ చీకటి చీకటిగా ఉండే సినిమాలు కాకుండా కొంచెం వెలుతురుగా, మా అల్లుడు రాఘవరెడ్డి లాగా అన్నమాట. సో మా సినిమా మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు, సో ఇంతకుముందు చేసిన వాటికంటే ఇది ఒక మంచి, ఇంతకుముందు మధురపూడి గ్రామంలో పూర్తి రస్టిక్గా అంటే రఫ్గా రగ్గుడుగా డీ గ్లామర్గా చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక గ్లామరస్ ప్రొఫెసర్ బట్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, మనకి క్రిమినాలజీ ప్రొఫెసర్. ఈ ట్రైస్ టు అంటే పోలీసులకి కూడా అంతుపట్టని కేసులు ఎట్లా సాల్వ్ చేయాలి చేస్తుంటాడు. సో ఈ కథ ఆ విధంగా సాగుతూ ఉంటుంది. నందితా శ్వేత రాసి, నందితా శ్వేత నాకు డాక్టర్గా చేసింది. అట్లాగే మా ఇందులో ఆర్టిస్టులు నాతో కో ఆర్టిస్టులు అజయ్ ఘోష్, అజయ్ మన రఘుబాబు గారు, పోసాని కృష్ణమురళి అందరూ కూడా, ఈవెన్ మా పార్ట్నర్ వెంకటేశ్వరరావు గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. సో ఒక కంప్లీట్ పిక్చర్గా అంటే ఫుల్లీ ఇంతకుముందు అంటే ఒక మనం ఏమంటాం ఒక కంప్లీట్ మీల్ లాగా నవరసాలు ఉన్న సినిమా ఇది. సో అన్ని రసాలు కూడా ప్రాపర్గా ఇందులో ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాను.